నన్ను దించెత్తమని మాట్లాడుతుంది. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, ఆనాడు నేను బయలుదేరిన నాడు నేను ఒకటే వ్యక్తిని, మీరంతా కలిసి వస్తే ఒక సముద్రమై ఉప్పొంగి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. బ్రహ్మాండంగా భారతదేశమే ఆశ్చర్యపడే విధంగా మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. రైతులను కాపాడుకుంటున్నాం, పేదలను కాపాడుకుంటున్నాం, గొర్రె పిల్లలు పెంచుకునే వాళ్ళని కాపాడుకుంటున్నాం, చేపలు పెంచుకునే వాళ్ళని కాపాడుకుంటున్నాం, చేనేత కార్మికులను కాపాడుకుంటున్నాం, గీత కార్మికులను కాపాడుకుంటున్నాం, అందరినీ కూడా అందుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇదే విధంగా దేశం కూడా బాగుపడాలి. దేశం బాగుపడాలంటే దేశంలో రాజకీయాలు ఆరోగ్యకరమైన రాజకీయాలు ఉండాలి. అహంకారంతో ప్రతిపక్షాలను చీల్చి చెండాడి ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లాగా కొనేటువంటి ప్రభుత్వాలు కాదు. ప్రజాస్వామ్యంతో, ఓపికతోని, సహించతో గుణంతోని, ఒక సహనశీల విధానంతోని ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయే లౌకిక ప్రజాస్వామ్య శక్తుల యొక్క రాజ్యం రావాలి. అది రావాలంటే చాలామంది ఉత్తర భారతదేశం నుంచి 28 రాష్ట్రాల నుంచి మన రైతు సోదరులంతా వచ్చినారు. మీరు పేపర్లలో టీవీలలో చూసినారు, వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు, కేసీఆర్ గారు మీ రాష్ట్రంలో మీరు బాగానే తిప్పలబడ్డారు, దయచేసి మీరు భారతదేశం గురించి కూడా పిడికిలి బిగించాలి, మేమంతా మీ ఎంబడ ఉంటాం, రమ్మని కోరుతా ఉన్నారు. మీరందరు చెప్తే మరి అలా మనం దేశ రాజకీయాలను ప్రభావితం చేయడానికి ముందుకు పోదామా అన్నా? వినబడతలేదు. పోదామా? ఎంత దాకైనా తెగిద్దామా? మీ అందరు ఆజ్ఞాయిస్తున్నారు కాబట్టి త్వరలోనే ఈ నిజామాబాద్ గడ్డ నుంచే నేను ప్రకటిస్తా ఉన్నా, మనం జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని కూడా బ్రహ్మాండంగా ప్రారంభించుదాం, ముందుకు పోదాం. ఏ విధంగా తెలంగాణ బాగు చేసినామో ఆ విధంగా ముందుకు పోదాం. నేను ఎక్కువ టైం తీసుకోను, ఒక్కటే మాట మీకు మనవి చేస్తాను. ఇలా అన్ని రంగాలలో విఫలమైన కేంద్రం, అన్ని రంగాలలో విఫలమైన కేంద్రం ఏం చేస్తా ఉన్నది, ఏం జరుగుతూ ఉన్నది, ఏం మంటలు పెడతా ఉన్నారు? ఇలా ప్రశాంత్ రెడ్డి కట్టించే కాలువలు, బాజిరెడ్డి గోవర్ధన్ గారు కట్టించే కాలువలు, ఆరుమూరు జీవన్ రెడ్డి కట్టించే కాలువలు, మీ బోధన్ షకీల్ ఎమ్మెల్యే దండ్లాడే కాలువలు, ఈ కాలువలలో మన నిజాం సాగరు, సింగూరు నీళ్లు వారాన్న, మతపిచ్చితోని చెలరేగే మంటలలో నెత్తురు వారాన్న, ఏం బారాలే? గోదావరి నీళ్లు రావన్నా? ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవంతో నిజామాబాద్ జిల్లా పచ్చని పంటలతోని తులతూగాన్నా? మతపిచ్చి మంటలతోని కాలిపోవన్నా? దయచేసి నా మాట, నేను చెప్పేది చాలా పెద్ద మాట, నేను బాధతో చెప్తా ఉన్నా. ఒక ఇల్లు కట్టాలంటే చాలా కష్టం, సంవత్సరాలు నెలలు టైం పడుతుంది. ఉన్నదాన్ని కూలగొట్టాలంటే చాలా సులభం, ఒక్కసారి దేశం దెబ్బతింటే 100 సంవత్సరాలైనా మళ్ళీ కోలుకోదు. తెలంగాణ మనం ఎంత ఆగమైనం, ఎంత బాధపడ్డాం, మల్లయ్యాలు ఎంత తిప్పలబడుతున్నాం, ఒక్కొక్కటి 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 చేసుకుంటే ఎట్లా ముందుకు పోతున్నాం? అదే పద్ధతిలో ఈ భారతదేశం బాగుంటేనే మన రాష్ట్రం కూడా బాగుంటుంది, భారతదేశంలో ఉండే ప్రభుత్వం బాగుంటేనే మనం కూడా బాగుంటాం. కాబట్టి ఈ మతపిచ్చితోని, అప్రజాస్వామిక విధానాలతోని, అధికార దురహంకారంతోని, లంచగొండి వ్యవహారాలతోని, కుంభకోణాలతోని ఎన్పీఏల పేరు మీద లక్షల కోట్లు దోచిపెట్టే ఈ దుర్మార్గమైన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలే. ఖచ్చితంగా బ్రహ్మాండంగా బీజేపీ ముక్త భారత్ జెండా ఎగిరేయాలి, ఆ విధంగా ముందుకు పోవాలి. ఇంత పెద్ద సంఖ్యలో ఈరోజు ఎండరటి ఎండ ఉన్నా, మీ ముఖం మీద ఎండ కొడుతున్నా, ఇంత పెద్ద సంఖ్యలో మీరందరూ తరలి వచ్చినారు. నేను బ్రహ్మాండంగా, మీ ఎమ్మెల్యేలు చాలా హుషారున్నారు, కలెక్టరేట్కు రాని నేమడగమన్నారు. ఇలా రెండు మంచి మాటలు చెప్పి నేను ముగిస్తాను. నిజామాబాద్ పట్టణం బ్రహ్మాండంగా కనబడతా ఉంది, గతం కంటే మంచి కనబడతా ఉంది. పట్టణం ఇంకింత బాగా కావాలి. ఇప్పుడే ప్రశాంత్ రెడ్డి గారికి నేను చెప్పిన, పాత కలెక్టరేట్ కొత్త కలెక్టరేట్ భవనం ఏదైతే ఉందో ఇలా ప్రారంభం చేసినాం కాబట్టి, పాత కలెక్టరేట్ భవనం ఉన్న చోట ఇందూరు కళాభారతి అని రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పట్టణంలో మిగిలిపోయిన మంచి పనులు కూడా జరగవలసిన అవసరం ఉంది. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి నేను వచ్చిన ఈ సందర్భంలో
మరొక 100 కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేస్తా ఉన్నాను బ్రహ్మాండంగా దీన్ని చేయమని చెప్పి నేను